తెలంగాణను బాగు చేసేందుకు కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది ఏమీ లేదని విమర్శించారు ఆయన. ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ ఒక కొడుకు ఒక మాట మాట్లాడిన ఒక మీటింగ్ లో సిరిసిల్ల మాట్లాడుతూ మనసున్న మహారాజుని మూడోసారి ముఖ్యమంత్రి చేయమంటుండు. కేటీఆర్ నిజంగా మనసుంటే ఇంటర్మీడియట్ పేపర్ దిద్దలేక 32 మంది బిల్డింగ్ల మీదకి వెళ్ళి చనిపోయినప్పుడు ఆ సంస్థ ఎవరిది పేపర్ దిద్దే సంస్థ? మొన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో 30 లక్షల మంది జీవితాలను నాశనం చేసింది ఎవరు? ఇవాళ ఈరోజు రైతులు ధరణి పేరు మీద ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు. మనసున్న మహారాజు ఎవరైనా ఆ పనులు చేస్తారా? అధికారమే ముఖ్యం అనుకుంటే సోనియా గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేవారు. అధికారమే ముఖ్యం అనుకుంటే తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ఇస్తే ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ లేని పరిస్థితి తెచ్చుకునే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు గుర్తించి ప్రతి పిల్లలు మాంసం ముద్దలుగా అయిపోతుంటే సోనియా గాంధీ గారు మేము కలిసిన ఒక మాట చెప్పింది. మా ఇంట్లో ఒక మనిషి అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోతే 10 సంవత్సరాలు మేము బయటికి రాలేకపోయినాం, తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బలరాం నాయక్ గారు ఉన్నారు, అప్పుడు ఆ ఎంపీ మినిస్టర్గా ఉండి మేము కొట్లాడితే అన్న మాటలు. ఏళ్ళ తర్వాత ఏం జరిగిందని ఒక్కసారి ఎన్నికలు చూస్తే ఏమీ జరగలే, ఏం జరగలే. ఆ కుటుంబం బంగారం అయింది. బంగారం కాదు, వజ్రాలు డైమండ్స్తో ప్రపంచంలోనే ఇలా అత్యంత కుబేరుడైన తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఏం జరగలే. ఆఖరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయబోయే బాబు అంటే ఇవాళ దాన్ని 4 విడతలు 6 విడతలు చేసినాం. బ్యాంక్ వాళ్ళు వడ్డీకి ఇవాళ కొత్త రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లో మినిమం సపోర్ట్ ప్రైస్ వరి పండించిన రైతుకు అక్కడ మా ముఖ్యమంత్రి 2960 రూపాయలు ఇస్తున్నాడు. ఈయన 14-15 వందలకు ఇప్పటికీ కొనలే, కొన్న ధాన్యానికి డబ్బులు రాలేదు. ఈయన మనసున్న మహారాజ్ అంట. జరిగే సభ అది ఎన్నికల ప్రచారం మొదటి సభలా ఉంటుంది. ఆ సభలో ఖమ్మంలో ఎక్కువ మంది వస్తారు. ఖమ్మం నుంచి మీ జన సమీకరణ జయం తెలంగాణలో ఇవాళ నిరంకుశ ప్రభుత్వాన్ని జరిగే ఇది ఎన్నికల సభ కాబట్టి మీరు సొంతంగా వచ్చి కేసీఆర్ గారు దీది ఆ సభతోనే దిగిపోతున్నట్టు మన సందేశం ఇచ్చే విధంగా సక్సెస్ చేయాలని సభ డేట్ని మీరు అన్నీ కూడా పార్టీ పరంగా వారు ప్రకటిస్తారు. పార్టీ పరంగా తప్పకుండా 70 నుంచి 80 స్థానాలు. ఆయన ఇవాళ 5 లక్షల కోట్లుండి ఇంటికి కిలో బంగారం ఇచ్చిన గెలవలేడు. మీ సాక్షిగా చెప్తున్నాను, ఇవాళ ఒక ఇంటికి కిలో బంగారం ఇచ్చిన గెలవలేడు. ఎందుకంటే ఆయన పరిస్థితి ఏముండే ఎన్నికల సీఎం కాకముందు ఇవ్వాలేం పరిస్థితి. దేశానికి మొత్తం ఎన్నికలు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చిందంటే ఇవాళ మాలాంటి వారు గుండె తరుకపోతుంది. పిల్లల్ని శ్రీకాంతాచార్య లాంటి వారు చరణిపోతే మంత్రి పదవులు వదిలిపెట్టి ప్రాణాలు సిద్ధపడి ఆమరణ నిరాదీక్ష చేసాం. మా ఎంపీలు సొంత పార్టీ ఉండి సస్పెండ్ చేసింది సోనియా గాంధీ గారు. అయినా భయపడలే వాళ్ళు. ఇవాళ అమరజీవులని 11 మంది సకల జనులు అందరి పాత్ర ఉంది, కానీ బాగుపడేది ఎవరు? ఒక కుటుంబం. అందుకని ప్రజలందరినీ మీడియా ద్వారా ఎక్కువగా చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు లాగా జూపల్లి గారు లాగా అందరూ కూడా పార్టీని వీడిన వారు. పాత కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఇతర పార్టీలు ఉన్నారు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీని గౌరవించి అధికారం కోసం కాదు, ఇవాళ తెలంగాణ కాపాడుకోవడం జరిగే పోరాటం. ఈ విధంగా ఇవాళ బంగారు తెలంగాణ చేస్తాను మోసం మాటలు చెప్పాం, కానీ బతుకులో తెలంగాణ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు. అలరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఊరికి 500 ఇల్లు ఇచ్చినాం. ఏ పార్టీ అని అడగలే. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలకు 1 లక్ష రూపాయలు అని చెప్పలే మేము. ఆ రోజు 2000 ప్రెసిడెంట్స్తే నిన్న కేటీఆర్ అంటున్నాడు బీసీసీ ప్రెసిడెంట్ గారు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నాడు. అరే కేటీఆర్ భార్యాభర్తకు అవ్వా తాతలకు చర్యలు 200 ఇచ్చినాం 2004లో. ఇవాళ గుర్తుపెట్టుకో 2023 అంటే 20 ఏళ్ళ తర్వాత ఆ 400 4000తో సమానం ఇవ్వాల. రేపు మీ 4000 ఇస్తామని చెప్తున్నావు, దానికి 2000 పెన్షన్ కావాలా 200 కావాలా? అంట నీ పెన్షన్ మేము 4000 ఇచ్చినాం, భార్యాభర్తలకు ఇచ్చినాం. అవ్వతాతలకు భార్యాభర్తల కంటే 400 అంటే ఇవాళ 4000తో సమానం 20 ఏళ్ళ తర్వాత. అదే 4000 ప్రకటించినాం. ముందు ముందు కూడా ఇచ్చే చెప్పే చేయగలిగే చెప్తాం తప్ప నీలాగా మోసం చేయం. ఎన్నికల ముందు ఇలా బీసీ అనడం 5 లక్షల 20 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఎన్ని కులాలు ఉన్నాయల్లా, ఎన్ని కులాలకు పెట్టాం, అందరూ వెనుకబడ్డ వారే కదా.